గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బాయ్ సాయిబాబు శంకర. ఇంతకుముందు వీడియోలో లాయర్స్కి స్టైపెండ్ ఇవ్వాలి, నెలకు 15,000 ఇవ్వాలి అనేటువంటి దాని మీద వీడియో చేయడం జరిగింది. దానిలో ఈ యొక్క మెడికల్ గ్రాడ్యుయేట్స్కి వీళ్ళందరూ కూడా ఇస్తున్నారని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ గొడవ. సో నౌ సమ్ పీపుల్ హ్యావ్ ఫైల్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ స్టైపెండ్. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్లీ ఫర్ స్టైపెండ్. సో ఇది సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ సందీప్ మెహతా, సేమ్, దే హ్యావ్ గివెన్ నోటీసెస్ టు ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సారీ, దిస్ ఈజ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఎన్ఎంసీకి ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒపీనియన్ తీసుకుంటున్నారు. రైట్, దిస్ కేస్ లా ఈజ్ సాజిత్ లా ఎస్ఎల్ వర్సెస్ అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కాలేజ్ విడిషా. విడిషా అంటే మన మధ్యప్రదేశ్ అనుమానం. డైరీ నెంబర్ 53064/2023. సో దీంట్లో ఇది ఫార్ ఎఫ్ఎంజి సెంటర్, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. చాలా కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో చాలా వరకు ఈ యొక్క స్టైపండ్ ఇస్తూ ఉన్నారు నాకు తెలుసు. రైట్, సో దీంట్లో వీళ్ళు అనేది ఏంటంటే దీనిలో ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఉన్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చింది కదా, సో ఎన్ఎంసీ గైడ్లైన్స్ దే హ్యావ్ గివెన్ 2 సర్క్యులర్స్. 1/4/2022, రెండవది 19/5/2022 మీరు గైడ్లైన్స్ ఇచ్చారు. ఏమని? ది కన్సర్న్ హాస్పిటల్స్ అథారిటీస్ వారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎఫ్ఎంజీస్కి ఆన్ పార్ విత్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రకారము, అంటే ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి మీరు ఏం స్టైపెండ్ ఇస్తారో అది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా పే చేయండి అన్నారు. అండ్ విడిషా భోపాల్ అనుకుంటా, భోపాల్ గవర్నమెంట్ ఆర్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ దట్ మ్యాటర్. సో దే హ్యావ్ ఆల్సో రెస్పాండెడ్, దే హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళ యొక్క పనిచేసేటువంటి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి 12,760 రూపాయలు పర్ మంత్ ఇవ్వమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు. అది 1/4/2022 నుంచి సర్క్యులర్ రావటం జరిగింది. ఆరంభ శరత్వంలాగా 1/4/1/5 రెండోళ్ళు ఇచ్చారు, జూన్ నుంచి మళ్ళీ రాల. సో యాక్చువల్గా ఈ బ్యాచ్కి 1/4/2023 నుంచి ది ఇంటర్న్షిప్ స్టార్టెడ్. సో 69 ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ దేర్, కానీ వారికి ఎవరికి స్టైపెండ్ రావట్లేదు, కాబట్టి స్టైపెండ్ ఇవ్వండి ఇదన్నమాట. నాట్ పేయింగ్ స్టైపెండ్ ఈజ్ అన్జస్ట్, ఆర్బిటరీ అండ్ నాట్ జస్టిసెబుల్. అండ్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఇవ్వకపోతే ఇట్ ఈస్ క్రియేటింగ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ సెక్షన్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మా అల్లుడు గారి చెల్లెలు కొడుకు సన్నీ అని, డాక్టర్ సన్నీ ఆవిడ ఉన్నాడు. హీఈస్ టేకింగ్ నౌ హీఈస్ ఇంటర్న్. రాత్రి అతనితో మాట్లాడు ఎందుకన్నా మంచిదే, వాడు సబిత కాలేజ్, మెడికల్ కాలేజ్ అని ఆ అబ్బాయి చెన్నైలో చేస్తున్నాడు. హీ టోల్డ్ మీ అంకుల్ ఐఎమ్ గెటింగ్ స్టైపెండ్ ఆఫ్ 15,000 పర్ మంత్. కొన్ని సందర్భాల్లో మేము ఎక్కువ పని చేస్తే పేషెంట్స్ రేషియోని బట్టి వీళ్ళు చేసి సర్వీస్ పెట్టుకోవడం కొంచెం ఎక్కువ కూడా వస్తుంది. కానీ అదే కాలేజీలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఇవ్వటం లేదన్నట్టుగా చెప్పాడు. అది నాట్ ష్యూర్, పిల్లలు వాళ్ళకి పెద్దగా తెలియదు, తన వరకే చూసుకుంటారు, కానీ మిగతా వాళ్ళకి పెద్ద అంత అడగలేదు. అలాగే ఇంకో చేశారు, కాకతీయ మెడికల్ కాలేజ్ అని ఐ థింక్ వరంగల్ అనుకుంటా, వాళ్ళు కూడా స్టైపెండ్స్ ఇవ్వట్లేదు అన్నారు. ఏదేమైనా ప్రైవేట్ కాలేజీలో కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. అండ్ స్టైపెండ్ ఈజ్ వేరియింగ్, ఒక కాలేజ్ ఒక చోట రకరకాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్ స్టాండర్డైజ్ చేయాలి, అదే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. ఎందుకంటే అస్సాం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ దే ఆర్ ఆల్సో గెట్టింగ్ స్టైపెండ్. సో కాబట్టి ఈ విషయంలో గతంలో 2022 సుప్రీంకోర్టు వారు మంచి కేసు ఉంది. అభిషేక్ యాదవ్ అండ్ అదర్స్ వర్సెస్ ఆర్మీ మెడికల్ కాలేజ్ అండ్ అదర్స్, డబ్ల్యూపీ నెంబర్ 730 బై
2022. సో అప్పుడే ఈ మెడికల్ కాలేజ్ కేసు అభిషేక్ యాదవ్ వేసినప్పుడు 70% ఆఫ్ ది మెడికల్ కాలేజెస్ దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ స్టైపెండ్స్, దే వాంటెడ్ 20,000 పర్ మంత్ అని చెప్పి అప్పుడు అడిగాడు. అడిగినప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు 2022 నైన్త్ మంత్లో డైరెక్షన్స్ ఇచ్చారు, స్టైపెండ్స్ షుడ్ బి పెయిడ్ బికాస్ ఇట్ ఈజ్ యాజ్ పర్ సో నాన్ పేమెంట్ చూడండి concession or the so-called stipends, if not paid, non-payment of stipends to the MBBS students, it is equal to bonded labor. ఎందుకంటే internship చేసిన అదే మా ఇప్పుడు సందీప్ డాక్టర్స్ అన్ని చెప్పాయి కదా, దానిలో అతను ఒంగోలు వచ్చి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ బై సో అండ్ సో టైమ్ ఐ హ్యావ్ టు బీ ఆన్ డ్యూటీ అని చెప్పి వాళ్ళ నాన్నగారిని హడావిడి చేసి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే టైంకి రాకపోతే ఒప్పుకోరు అండ్ డ్యూటీస్ విల్ బీ వెరీ వెరీ హెక్టిక్. ఎందుకంటే క్యాజువల్ మెడికల్ ఆఫీసర్గా ఉంటారు లేదా ఐసీయూలో ఉంటారు, భయంకరమైన కేసులు వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా ఇనీషియల్ స్టేజ్ వీళ్ళే కాబట్టి ఖచ్చితంగా చాలా అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అఫ్కోర్స్ పిల్లలు కాబట్టి దే విల్ టేక్ ద జాబ్ వెరీ సిన్సియర్లీ, సీరియస్లీ అండ్ ఆనెస్ట్లీ. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేయరు కానీ ప్రస్తుతం కాబట్టి బాగా పనిచేస్తూ ఉంటారు. సో అంత చేసినప్పుడు దే ఎక్స్పెక్ట్ సంథింగ్. హ్యావింగ్ కంప్లీటెడ్ ద డిగ్రీ ఫర్ 4 వాళ్ళు 4 ఏళ్ళు చదువుకొని అయిన తర్వాత వాడు పనిచేస్తూ ఉంటే మరి దానికి స్టైపెండ్ ఇవ్వకపోతే ఎట్లా? ఇది గౌరవ సుప్రీంకోర్టు వారు చేస్తే అప్పుడు ఇంటర్న్ ఆ ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చారు, ముందు పే చేయండి అయ్యా అని చెప్పి. అయినా సరే ప్రభుత్వాలు మొండి చేయి చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఈ యొక్క అభిషేక్ యాదవ్ కేసు అలాగే మనోడు సాజిత్ ఎస్ఎల్ కేసు రెండింటిని టేకప్ చేసి క్లబ్ చేసి రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇవ్వబోతున్నారు. చూద్దాం ఏమవుతుందంటే, ఇంకా ఇవ్వలేదు కానీ మరి ఏమవుతుందో చూద్దాం. ఎనీవే పనిచేసినప్పుడు స్టైపెండ్ చేసి కంపల్సరీ ఇవ్వాలి, వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడి చేస్తారు, నవ్ దే ఆర్ ప్రొఫెషనల్స్, ఒక ప్రొఫెషనల్లోకి వచ్చినప్పుడు కొంత పని నేర్చుకుంటున్నారు గ్యారంటీగా. యూ మే బీ అండర్ ఇంప్రెషన్ దట్ ది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రష్యా నుంచి, మలేషియా నుంచి, లేదా సింగపూర్ నుంచి, మాల్దీవ్స్ నుంచి ఇలా వచ్చి చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళంతా ఫారెన్ గ్రాడ్యుయేట్స్, డెఫినెట్లీ దేర్ ఫీజ్ విల్ స్ట్రక్చర్ విల్స్ ఆల్సో హై, ఎక్కువ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళని తక్కువ, వాళ్ళకేం పర్వాలేదు అనుకోకూడదు, వాళ్ళకు కూడా స్టైపెండ్ ఇవ్వాలి. ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్, పనిచేసినందుకు ఇవ్వటం. మన రివార్డ్స్ ఎందుకు ఇస్తాం? పనిచేసినప్పుడు పోలీస్ శాఖలో మేము పనిచేసాం, రివార్డు ఇచ్చేవాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చారంటే చాలా సంతోషపడేవాళ్ళం. ఆ 1,000 రూపాయలు యూనిఫామ్ ఒక జతకు రాదు, బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. అలాగే స్టైపెండ్ వాళ్ళకు కూడా చెప్పుకోవడం, ఎస్ మనం ఇప్పుడు ఈ రోజున ఐసీలో ఉన్నందుకు మనకి ఇంత ఇచ్చారు, నెలకి రోజుకి 500 అనుకోండి వాళ్ళకి ఇచ్చారనుకోండి, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఇదంతా మనందరం సపోర్ట్ చేయాలి. మరి గౌరవ సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇస్తారో చూసుకొని ఇంపార్టెంట్ అయితే మరలా మీకు చెప్పడం జరుగుతుంది. అంతవరకు I will take back and stay back. Thank you very much.